కాళ్ల పారాని ఆరకముందే ఆ నవదంపతులు అనంతలోకాలకు చేరారు. ఊహించని దుర్ఘటనతో కుటుంబంతో సహా రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల హైవేపై ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఘటనలో రవీందర్తో పాటు అతని భార్య లక్ష్మి, కొత్తగా పెళ్లి చేసుకున్న కుమారుడు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాలకిరణ్ స్వీడన్లో జాబ్ చేస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు. పెళ్లి చేసుకోవడానికి స్వదేశానికి వచ్చాడని తెలిపారు. గత నెల 29న బాలకిరణ్కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిగింది. ఈ నెల 3న సామీరిపేటలో ఘనంగా రిసెప్షన్ కూడా చేశారు. ఈ నెల 4న కొత్త జంటతో కలిసి కుటుంబం మొత్తం శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు వస్తుండగా ఘోరం జరిగిపోయింది. సికింద్రాబాద్లోని ఇంటి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు అల్వాల్కు చెందిన ప్రాంతానికి వారుగా గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మృతుడికి సంబంధించిన తల్లి ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు మీ కుటుంబ సభ్యులు? చిసిపోయి చెందాలి పదార్థపడి కనిపోయారు. ఇలా డిన్నర్ అయింది, డిన్నర్ అయ్యి చెందాలో పదార్థ పండుగ డిన్నర్ ఆగ శోభా అన్నాడు. పదార్థ పండుగ పుష్ట కూర్చురట, అది చారిపట్టి వేచిరట, ఇది భోజనాలు చేసి తిరుపతి బియ్యాలు పోసుకున్నారట. వాళ్ళ బియ్యాలు పోస్తారు పదార్థ పండుగ చేస్తే, బియ్యాలు పోసుకొని ఇక తిని తిరుపతి పోతారు. తిరుపతి పోయి దర్శనం చేసుకొని వస్తామని అన్నారు. ఆ బియ్యం దగ్గర ఇక్కడనే వచ్చి ఐదు ఇవాళ పదార్థపండుగ చేసి మంచిగా కూరలు తీసి అయినాక పోతే అయిపోవు కదా, వడ్డేవారిని ఎట్టుకొని పోయి ఎట్లయింది. కొడుకు కోడలు పెద్ద పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల డేవరు నలుగురు నందాలకు అన్నట వస్తుంది. మా కొడుకు లాయరు చదివిండు, ఇక వాళ్ళ పేరు అయిండు, ఇక కిరాణం షాప్ కిందనే. మన్మడు అక్కడ డ్యూటీ చేస్తాడు. ఏ ఊరు కర్మ ఏమో నాలుగేళ్ళకి అక్కడ ఉండే పంపి నువ్వు మాట్లాడ ఈజ రావాలి ఈజ రావాలని ఈజ రాలే చదివితే ఇక నాలుగేళ్ళ వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయినా రాలే. ఇక సర్వంగా ఈజ్ వచ్చింది, వచ్చిండు, వచ్చి నెలలు ఉన్నాడు. ఇక అమ్మాయిని ఆన్లైన్లో చూసుకున్నాడు, పెద్దగా బాగానే ఉండి అయ్యిండు మనబడు. ఇక ఆన్లైన్లో చూసి నంద చెన్నైలో చూసుకొని ఇక అమ్మాయిని చూసిరాపోయి అంటే తల్లిదండ్రి తాత గిట పోయి తమ్ముడు గిట పోయి చూసొచ్చిండ్రు. నాకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు బిడ్డలు. బిడ్డ పెద్ద ఆయన, చిన్న ఆయన, మూడో ఆయన. మొన్న వారం రోజుల క్రితమే పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత తిరుపతిలో దేవుడి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. డ్రైవర్తో పాటు పెద్ద కొడుకు, ఆయన కొడుకు, అదేవిధంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఐదుగురు కూడా కారులో తిరిగి ప్రయాణం చేస్తున్న సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వారం రోజులై పెళ్లి అయిన ఇంట్లో ఇలాంటి విషాదం నెలకొనడం తీవ్ర ఆవేదనకు చెందుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఓదార్చున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒక వృద్ధురాలు మాత్రమే ఉంది, మిగతా వారంతా కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనిపైనే ఇక్కడ అల్వాల్లో విషాద ఘటనలు నెలకొన్నాయి. పూర్తిగా పెళ్ళై వారం కూడా గడవకముందే ఇంట్లో ఇట్లాంటి తీవ్ర విషాదం నెలకొనడంతో
ఈ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడానికి కుటుంబ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి వారికి పరామర్శిస్తున్నారు.